ఒంటరితనంతో కృంగిపోయిన లీసా అనే అమ్మాయికి సమాధిలోంచి బయటకొచ్చిన జాంబీ పరిచయం అవుతాడు జాంబీకి కొన్ని బాడీ పార్ట్స్ మిస్ అవడంతో బాడీ పార్ట్స్ ని వెతకడానికి లీసా హెల్ప్ చేస్తుంటుంది ఆ క్రమంలో ఇద్దరూ కలిసి హత్యలు కూడా చేస్తారు ఇదో వింత ప్రేమ కథ అని చెప్పొచ్చు ఇక ఎండింగ్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది సో లీసా జాంబీల ప్రేమకథ ప్రేమ కథ చివరికి ఎలా ముగిసిందో తెలుసుకోవాలంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వచ్చిన లీసా ఫ్రాంకెస్టైన్ అనే అమెరికన్ హారర్ కామెడీ మూవీ ఎక్స్ప్లనేషన్ ని చూడాల్సిందే హే హాయ్ ఫ్రెండ్స్ నా మీరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ అవ్వగానే లీసా అనే అమ్మాయి వాళ్ళ అమ్మని మాస్క్డ్ కిల్లర్ వచ్చి దారుణంగా చంపడాన్ని మనం చూస్తాం ఈ సంఘటన లీసాని కొన్ని సంవత్సరాల పాటు వెంటాడుతూ భయపెడుతుంది లీసా వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుంటాడు స్టెప్ మదర్ లీసాని నిత్యం హింసిస్తూ బాధ పెడుతుంటుంది కాకపోతే ఆమె కూతురు అంటే లీసా స్టెప్ సిస్టర్ మాత్రం చాలా మంచిది లీసాతో ఫ్రెండ్లీగా ఉంటుంటుంది అయితే లీసా మాత్రం ఒంటరిగా తన అమ్మ సమాధి దగ్గర గడుపుతూ ఉంటుంది అమ్మ చనిపోయినప్పటి నుంచి లీసాకి ఒంటరితనం అలవాటు తన అమ్మ సమాధి పక్కన ఒక యువకుడి సమాధి ఉంటుంది లీసా అక్కడ కూర్చొని తన బాధల్ని చెప్పుకుంటూ ఉంటుంది నైన్టీన్ సెంచరీలో చనిపోయిన ఒక మ్యూజిషియన్ సమాధి అది అతను బ్రతికున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆ అమ్మాయి అతన్ని మోసం చేస్తుంది ఒకరోజు బాధతో శ్మశానంలో ఉండగా పిడుగు వచ్చి అతనిపై పడుతుంది అలా అతను అక్కడికక్కడే చనిపోతాడు ఇన్ని సంవత్సరాల్లో ఎవరు అతని సమాధి వద్దకు వచ్చి మాట్లాడరు అలా మాట్లాడిన మొట్టమొదటి అమ్మాయి లీసానే అని చెప్పొచ్చు లీసా తన స్టెప్ సిస్టర్ తో పార్టీకి వెళ్లడానికి రెడీ అవుతుంటుంది ట్యానింగ్ బెడ్ వాడితే బెటర్ శరీరంలో మంచి కల వస్తుంది అని స్టెప్ సిస్టర్ చెప్పడంతో లీసా ట్యానింగ్ బెడ్ లో కాసేపు ఉంటుంది అయితే ఆ బెడ్ కి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండడంతో లీసాకి షాక్ వస్తుంది ఇక పార్టీలో తన సిస్టర్ ఫ్రెండ్స్ తో బిజీగా ఉంటే లీసా మాత్రం ఒంటరిగా ఒక చోట ఉంటుంది కాసేపటికి ఒకతను వచ్చి మత్తు మందు కలిపిన జ్యూస్ ని లీసాకి ఇస్తాడు లీసా తాగుతుంది మత్తులో ఉన్న లీసాని వాడు ఫోర్స్ చేయాలని చూస్తాడు లీసా వాడి నుంచి తప్పించుకుని బయటపడుతుంది జరిగిన సంఘటనని తలుచుకుంటూ వచ్చి యువకుడి సమాధి దగ్గర కూర్చుంటుంది నాకు బ్రతకాలని లేదు నీతో ఉండిపోతే బాగుండు అని లీసా చెప్తుంటుంది కాసేపటికి లీసా ఇంటికి తిరిగి వస్తుంది అంతలోనే వాతావరణంలో మార్పులు వచ్చి మెరుపులు మెరుస్తూ పిడుగొకటి వచ్చి ఆ యువకుడి సమాధి మీద పడుతుంది అంతే ఆశ్చర్యంగా సమాధిలో ఉన్న అతనికి ప్రాణం వచ్చి లేస్తాడు లీసా ముందు రోజు రాత్రి మత్తులో ఇంట్లో ఉన్న అద్దాన్ని పగలగొడుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకలా చేశావు అంటూ స్టెప్ మదర్ లీసాతో గొడవ పడుతుంది లీసా పార్ట్ టైం జాబ్ చేసి ఆ పగిలిన అద్దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటుంది డే అంతా వర్క్ చేసి ఇంటికొస్తే పాపం లీసాకి ఫుడ్ కూడా మిగిల్చరు ఆ రోజు రాత్రి లీసా టీవీలో హారర్ మూవీ చూస్తుంటే సడన్ గా జాంబీ ఇంట్లోకి వస్తుంది లీసా భయపడుతూ ఆ జాంబీ నుంచి తప్పించుకోవాలని చూస్తుంటే ఒక దశలో జాంబీ పైనే పడుతుంది ఆ క్రియేచర్ నోట్ నుంచి లిక్విడ్ బయటకొచ్చి లీసా మొహంపై పడుతుంది లీసా క్రియేచర్ ని కొట్టి బయటికి తరమాలని చూస్తుంటే అంటే తాను తరచూ మాట్లాడే సమాధిలోంచి యువకుడు ప్రాణాలతో బయటకు వచ్చాడని లీసా తెలుసుకుని షాక్ అవుతుంది అయితే ఈ జాంబీ క్రియేచర్ ఒక చేయి నాలుక మరియు చెవి కూడా లేనట్లు లీసా తెలుసుకుంటుంది తన బాడీ పార్ట్స్ ని తిరిగి సెట్ చేసుకునేందుకు లీసా హెల్ప్ కావాలి అని క్రియేచర్ అడుగుతుంది అంతలో బయటికెళ్లిన ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికొస్తారు ఇల్లంతా చిందర వందరగా ఉండడాన్ని చూసి స్టెప్ మదర్ లీసా పై అరుస్తుంది లీసాకి పిచ్చి పట్టింది మెంటల్ హాస్పిటల్లో వేయాలి అని హస్బెండ్ కి చెప్తుంటుంది కట్ చేస్తే లీసా ఎడుస్తూ నిద్రలోకి జారుకుంటుంది ఇక క్రియేచర్ లీసా రూమ్ లో ఉన్న కబోర్డ్ లో ఉండిపోతుంది నెక్స్ట్ డే క్రియేచర్ లీసాకి ఒక మంచి డ్రెస్ ని ఇస్తుంది లీసా చాలా కాన్ఫిడెంట్ గా కాలేజ్ కి వెళ్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం లీసాకి ఒకరు తోడుగా ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు తాను ఒంటరి కాలేజ్ లో ఒక అతను లీసాను చూసి వచ్చి మాట్లాడుతుంటాడు అంతలో స్టెప్ సిస్టర్ వచ్చి అతన్ని వెళ్ళగొడుతుంది ఈ అబ్బాయి మంచోడు కాదు కేర్ఫుల్ గా ఉండు అని లీసాకి చెప్తుంది కట్ చేస్తే లీసా వాళ్ళ స్టెప్ మదర్ తినే ఫుడ్ లో మన క్రియేచర్ పురుగును వేస్తుంది ఆ పురుగును చూసిన ఆమె షాక్ అవుతుంది ఇది లీసా పనే అని అనుమానిస్తూ లీసా ఇంటికి రాగానే ఇక చాలు పిచ్చాస్పత్రిలో జాయిన్ చేపిస్తా అని తిడుతుంటుంది అంతలో వెనకాల నుంచి క్రియేచర్ వచ్చి స్టెప్ మదర్ తలపై ఒక్క పెట్టు పెడుతుంది అంతే ఆమె చనిపోతుంది లీసా భయంతో వణికిపోతుంటుంది కానీ తనని చిన్నప్పటి నుంచి ఏడిపించిన స్టెప్ మదర్ అలా చనిపోవడం చూసి ఎలాంటి ఎమోషన్ ఆమెలో రాదు క్రియేచర్ స్టెప్ మదర్ చెవిని కట్ చేసుకుంటుంది ఆ తర్వాత ఇద్దరు ఆమె శవాన్ని తీసుకెళ్లి సమాధిలో వేస్తారు కట్ చేసిన చెవిని లీసా క్రియేచర్ కి స్టిచ్ చేస్తుంది కానీ ఆ చెవి మాత్రం పనిచేయదు కరెంట్ పాస్ అయితే చెవి తిరిగి పనిచేస్తుంది అని క్రియేచర్ చెప్పడంతో లీసాకి తన సిస్టర్ టానింగ్ బెడ్ గుర్తుకొస్తుంది వెంటనే క్రియేచర్ ని బెడ్ లో పెడుతుంది అనుకున్నట్లే కరెంట్ పాస్ అవడంతో క్రియేచర్ చెవి వినిపించడం మొదలవుతుంది నెక్స్ట్ డే లీసా చాలా కాన్ఫిడెంట్ గా స్టైలిష్ గా కాలేజ్ కి వెళ్తుంది చాలా మంది అమ్మాయిలు ఆమెను చూసి ఈర్షపడుతుంటారు అబ్బాయిలు ఆమెతో పరిచయం పెంచుకోవాలని తహతహలాడుతుంటారు లీసా మాత్రం తనని పార్టీలో మత్తు ఇచ్చి ఫోర్స్ చేయబోయిన వాడితో ఫ్రెండ్షిప్ చేస్తుంది ఒకరోజు లీసా వాడిని శ్మశానం దగ్గరికి తీసుకొస్తుంది క్రియేచర్ వచ్చి వాడి కట్ అంతే బ్లెడ్ లాస్ అయి ఆ యువకుడు చనిపోతాడు ఇక లీసా ఎప్పట్లానే చేయిని క్రియేచర్ కి స్టిచ్ చేస్తుంది ట్యానింగ్ బెడ్ లోకి క్రియేచర్ వెళ్ళగానే చేయి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఆ క్రియేచర్ చేతులతో పియానో కూడా ప్లే చేస్తుంటుంది లీసా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది జాంబీ క్రియేచర్ ని ఒక మంచి ఫ్రెండ్ లా చూస్తూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటుంది మరోవైపు లీసా వాళ్ళ ఫాదర్ అండ్ స్టెప్ సిస్టర్ వరీ అవుతుంటారు ఎందుకంటే కాన్ఫరెన్స్ కని వెళ్లిన స్టెప్ మదర్ తిరిగి రాదు ఇన్ని రోజులవుతుంది ఏంటి అని ఫోన్ చేస్తే అసలు కాన్ఫరెన్స్ కి స్టెప్ మదర్ అటెండ్ అవ్వలేదని నిజం తెలుస్తుంది కట్ చేస్తే కాలేజ్ కి పోలీసులు వస్తారు స్టూడెంట్ ఒకడు చనిపోయిన కేసులో లీసాని పిలిచి ఇంటరాగేట్ చేస్తుంటారు ఇది వరకు అతనితో ఏవో గొడవలు ఉన్నాయని కాలేజ్ లో అందరికీ తెలుసు ఇదే విషయంపై పోలీసులు కూడా లీసాని అనుమానిస్తారు కానీ చివరికి ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో లీసాని వదిలేస్తారు మరోవైపు మన జాంబీ క్రియేచర్ ఇంట్లోంచి బయటికి వచ్చి ఒకటి బెదిరించి డ్రెస్ లాక్కుంటాడు మరొకరిని భయపెట్టి కార్ తీసుకుంటాడు కాలేజ్ నుంచి వస్తున్న లీసాని కార్ లో ఎక్కించుకుంటాడు కాలేజ్ లో ఒక అబ్బాయి తనని ఇష్టపడుతున్నాడు అతని ఇంటికి వెళ్దాం పదా అని లీసా అంటుంది అయితే తీరా అతని ఇంటికి వెళ్లి చూస్తే తన సిస్టర్ అతనితో ఉన్నట్లు తెలుస్తుంది లీసాకి చాలా కోపం వస్తుంటుంది సిచ్యువేషన్ అర్థం చేసుకున్న క్రియేచర్ వెంటనే అతన్ని చంపేస్తుంది సిస్టర్ ని కూడా చంపబోతుంటే లీసా అడ్డుకుంటుంది చనిపోయిన వాడి పార్ట్స్ ని తీసుకుని జాంబి వెళ్లిపోతుంది జరిగిందంతా చూస్తున్న సిస్టర్ ఓ రేంజ్ లో దడుచుకుంటుంది అయితే లీసాలో కూడా క్రియేచర్ పట్ల కోపం వస్తుంటుంది ఎందుకంటే ఇప్పటికే అది ముగ్గురు చంపింది ఇలానే వదిలేస్తే ఇంకా ఎంతమంది బలి కావాల్సి వస్తుందోనని గొడ్డలి తీసుకుని క్రియేచర్ ని చంపడానికి వస్తుంది కానీ లీసా చంపలేకపోతుంది ఎందుకంటే తనకి ఉన్న ఒక్కగానొక ఫ్రెండ్ ఆ క్రియేచర్ కట్ చేస్తే లీసా మిగిలిన బాడీ పార్ట్స్ ని క్రియేచర్ కి స్టిచ్ చేస్తుంది ట్యానింగ్ బెడ్ లోకి వెళ్లి వచ్చాక క్రియేచర్ పూర్తి ఫామ్ లోకి వచ్చేస్తుంది లీసాకి రింగ్ తొడిగి పెళ్లి కూడా చేసుకుంటాడు అంతా బానే ఉంది అనుకునే టైంలో పోలీసులు సీన్ లోకి ఎంటర్ అవుతారు లీసాని అరెస్ట్ చేయడానికి వస్తుంటే లీసా టానింగ్ బెడ్ లోకి వెళ్లిపోతుంది ఎందుకంటే చనిపోతే తిరిగి క్రియేచర్ తో సహజీవనం చేయొచ్చు అని ఆమె నమ్మకం క్రియేచర్ కల్లెదుటే ఫుల్ హీట్ లో టానింగ్ బెడ్ లో ఉన్న లీసా మాడి మసైపోతుంది చేస్తే లీసా సమాధి వద్ద నివాళులు అర్పించడానికి ఆమె సిస్టర్ అండ్ ఫాదర్ వస్తారు సమాధిపై బిలౌడ్ వైఫ్ అని రాసి ఉండడాన్ని సిస్టర్ చూసి కొంత ఆశ్చర్యపోతుంది ఇక క్రియేచర్ పార్క్ లోని బెంచ్ పై కూర్చొని బుక్ చదువుతుంటుంది అతనికి నాలుక లేదని మనకు ఇదివరకే తెలుసు కదా కానీ ఇప్పుడు మాత్రం చక్కగా బుక్ చదువుతుంటాడు అంటే నాలుకను కూడా సెట్ చేసుకున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు ఇక మన లీసా అతని ఒళ్ళోనే రెస్ట్ తీసుకుంటూ కనిపిస్తుంది అంటే క్రియేచర్ ఆమెను తిరిగి తీసుకొచ్చిందన్నమాట తిరిగి అలా ఇద్దరు హ్యాపీగా ఒకటైపోయారు అని మనం తెలుసుకుంటుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఒంటరి జీవితం గడుపుతున్న మన లీసాకి చివరికి బలమైన తోడు దొరికింది అందుకే లైఫ్లో ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంపై ఆశని వదులుకోకుండా దృఢమైన ఆత్మవిశ్వాసంతో మన లీసాల ముందుకెళ్లాలి